ఎస్ఎస్ ఎన్నికల్లో వేములవాడ వన్ నుండి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి, ప్రజా సమస్యలపైన ఎప్పటికప్పుడు గలమెత్తి పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి బొజ్జ భారతిని గెలిపించాలని చెప్పి టార్చిలెట్ వేలాడ టౌన్ సంబంధించిన ఓటర్ మాసాలందరూ కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి ఆయా అభ్యర్థుల్ని ఆయా మండలాలలో వేలాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేములవాడ వన్, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చెందుర్తి, రుద్రంగి మండలం, కోనరాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను వారికి కేటాయించినటువంటి గుర్తులకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని నేను ఓటర్ మహాశయులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రశ్నించే గొంతులను ప్రజల పక్షాన పేద బడుగు బలిన ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని మేము ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఎన్నిక జరిగేది సెస్ కొరకు. సెస్ ద్వారా నాణ్యమైనటువంటి కరెంటును అందివ్వడం, మరి కరెంటు అంతరాయం లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, ఎక్కడైనా రైతులకు గృహావసరాలకు మరి తక్షణము కరెంటు కావాలన్నప్పుడు వెంటనే ఆ కరెంటు కనెక్షన్ ఇచ్చేటువంటి బాధ్యత తీసుకోవడం కోసం జరిగేటువంటి ఎన్నిక. గతంలో పాలకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన సందర్భంలో అవినీతి అక్రమాలకు పాల్పడి మరి వందల కోట్లు కుంభకోణం జరిగినటువంటి పరిస్థితి, సాక్షాత్తు వేములకు సంబంధించిన శాసనసభ్యుడే అవినీతి జరిగిన నేతలను విడిచిపెట్టేది లేదని చెప్పినటువంటి మాట ఏదైతే అన్నాడో దాన్ని దయచేసి జోటర్ మహేశాలు గమనించమని కోరుతున్నాం. ఇప్పటికే అవినీతి మయమైందని సెస్సు చాలామంది మేధావులు ప్రతిపక్షాలు గొంతులు కొడుతున్న సందర్భంలో అధికార పార్టీ నేతలు సైతం మరి సెస్లో జరిగిన అవినీతి పైన మాట్లాడుతూ వారి దగ్గర డబ్బు రికవర్ చేస్తుంటే ఇప్పటివరకు